హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు విఎస్టీ పార్క్లో మాతా వాకర్స్ క్లబ్ అధ్యక్షతన ఫౌండర్ ఆఫ్ వాకర్స్ ఇంటర్నేషనల్ వారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహానుభావుడు అతని యొక్క జన్మదిన సందర్భంగా మనం ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమయ్యేందుకు కారణం ఏమంటే ఒక పండుగ రోజు. ఈరోజు ఎందుకు ఆ అల్వార్ దాస్ గారు ఈ ఇంటర్నేషనల్ వాకర్ క్లబ్ స్టార్ట్ చేసింది ఆయన. మరి మనం ఆయన క్లబ్ అది జన్మదినం చేసుకోకపోతే ఏదో ఒక పెద్ద తప్పు చేసిన ఇదవుతుంది. మన ఇదంతా ఒక పెద్ద ఫ్యామిలీ డెవలప్ చేసింది ఆయనే. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు ఆయన మనం ఒక్కసారి మన నాగభూషణ్ గారిని ఒక్కసారి ఆయన పూలతో అలంకరించండి. కొంచెం అందరూ నువ్వు సన్మానం చేయండి సార్, శుభాకాంక్షలు తెలపండి సార్. అందరు చేసిన తర్వాత మీరు సార్ మాట్లాడతారు. మళ్ళీ ఒక్కసారి వేసేయండి, పూలు వేసేయండి సార్. మీరు సార్ చదువుతాను సార్. ఈరోజు వాకర్స్ ప్రేయర్ అనేది ఒకటి ఉంటుంది మన నేషనల్ యాంథమ్ లాగానే, ఒక వందే మాత్రం లాగా ఇది ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ శిరస్సు సగర్వంగా నిలుస్తుందో, ఎక్కడ విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుందో, ఎక్కడ సంకుచిత విశ్వాసాల ఇరుకు గోడల్లో ప్రపంచం ముక్కలుగా విచ్ఛిన్నం కాకుండా ఉంటుందో, ఎక్కడ అలుపెరుగని పోరాటం తన ఉచ్చస్థితిని అందుకుంటుందో, ఎక్కడ వివేకం అనే నిర్మల ప్రవాహము తుచ్చ ఆచారాల చీకటి ఎడారిలో దారి తప్పిపోతుందో, శాశ్వతమగు క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో, ఓ ప్రభు, అట్టి స్వాతంత్రమే స్వర్గంలోకి పయనించుటకు మానవాళిని మేల్కొలుపు అని మనం ఒక్క నిమిషము ప్రపంచ శాంతిని కూడా. ఈరోజు మాతా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సుంకరి అల్వార్ దాస్ గారు యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. వారు మనలో లేడు కాబట్టి మనలో ఉన్నట్టుగానే భావించాలి. ఎందుకంటే ఇది ఈ సంస్థ స్థాపించిన వ్యక్తి. ఈ స్థాపించిన వ్యక్తి ఆయన మహాత్మా గాంధీ యొక్క అడుగుజాడలలో ఈ యొక్క సంస్థను స్థాపించాడు అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించాడు. 1600 క్లబ్లు అఫిలియేటెడ్ చేసుకోవడం జరిగింది. మన యొక్క హైదరాబాద్లో కూడా 1994 సుందరయ్య పార్క్లో ఒక క్లబ్ ఆయన చేతుల మీదుగానే ఇది స్థాపించబడింది. అప్పటి నుంచి యూనివర్సిటీలో అక్కడ బ్రహ్మానందడి పార్క్లో, ఇందిరా పార్క్లో, ఇవన్నీ పార్కులలో కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ వాకర్స్ ఆర్గనైజేషన్లే కాకుండా ఆయన పొలిటికల్గా కూడా చాలా పెద్ద మనిషి. ఆయన చెన్నారెడ్డి గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేయడం జరిగింది, అంజయ్య గవర్నమెంట్లో చేయడం జరిగింది, భవన వెంకట్రామ్ టైంలో కూడా జరిగింది. మళ్ళా వైజాగ్ మేయర్గా కూడా చేశాడు. అంటే ఆయనకేం మైండ్లో పడిందంటే విదేశాల నుంచి వేరే యొక్క సమస్యలు వస్తున్నాయి, లైన్స్ అని, రోడ్ అని, ఇంకా వేరే వేరే సమస్యలు వస్తున్నాయి, మనం ఎందుకు ఇది స్టార్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ యొక్క సమస్యను స్టార్ట్ చేశాడు. కాబట్టి వాళ్ళని వెళ్ళవేళలా మనం మరవకుండా దీన్ని ముందుకు సాగించాలని చెప్పి ఉద్దేశంతో ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రెసిడెంట్ మురళీధర్ గారికి, మాతా వాకర్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఈ విధంగా మళ్ళీ మన క్లబ్కు అందరూ వచ్చారు. జై హింద్ గారు, మీకు కూడా స్వాగతం.
ఈ సమావేశానికి వచ్చిన పిలిచిందే తడువున వచ్చిన శ్రీ నాగభూషణ్ గారికి, అలానే అందరికన్నా ముందు వచ్చిన గాయత్రి బ్యాంక్ నగదరు వారు కేశవరావు గారికి, తర్వాత మిగతా వాళ్ళందరూ శ్రద్ధ వచ్చి వీరేందర్ గారు పిలిచింది తడువుగా శ్రీధర్ గారు కానీ, సో మిగతా అందరికీ మా యోగా కుటుంబ సభ్యులు కూడా, అలానే మాకర్ క్లబ్ సభ్యులు అందరూ ధ్యేయం ఒకటే, సేవాభావము మనము పెట్టుకోవాలి, విశ్వశాంతిని కోరాలి, దేశ సంక్షేమం కోరాలి, దేశాని కోసం పాటుపడాలి, దేశం అనే బిల్డింగ్కు మనం ఒక్క ఇటుక వేయాలి కనీసం ఆ బిల్డింగ్కు, అదే మనం చేయాల్సింది, మన లక్ష్యం అదే ఉండాలి. ఆ విధంగా మీరందరూ వచ్చి ఈ సభను మంచిగా చేశారు. అయితే ఒక్కసారి మనం జనగణమన కదా, ఒక్కసారి నేషనల్ యాంతం చేద్దాము. చేసిన తర్వాత అల్పాహారం ఉంటుంది, ఎవరు వెళ్ళొద్దండి. ఓకే, స్టార్ట్ చేద్దాము కోరసు. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే, గాహే తవ జయ గాథా, జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే జయ హింద్ జయ హింద్ భారత మాతా కీ జయ భారత మాతా కీ జయ. అల్వార్ వచ్చినటువంటి అతిథులకి ఇప్పుడు సన్మాన కార్యక్రమం జరగబోతుంది. జయప్రదం చేశారు ఆలోచించిన వారందరికీ ఒక్కసారి.